नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशाल टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश समक्षंलो चीराल टीडीपी नायकुलु सज्जा वेंकटेश्वरराव पुट्टिनरोजु वेडुकलु वेटपाल नूतन तहसीलदारगा बाध्यतलु तीसुकुन्न अशोक वर्धन జగనన్న తోడు నాలుగో విడత దరఖాస్తులు చేసుకోవాలన్న చీరాల ఏపీఎం ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలన్న దళిత బహుజన పార్టీ డిమాండ్ చీరాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన సీఐ మల్లికార్జునరావు దళితుల భూమిని ఆక్రమించుకున్న గుంటూరు మధుపై చర్యలు తీసుకోవాలన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ అండ్ కళాశాల ఆవరణలో హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న చీరాల నియోజకవర్గ ప్రత్యేక అధికారి సత్తార్ చిరాల ఎన్జీఓ భవనంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల కరపత్ర ఆవిష్కరణ చిరాల వేటపాల మండలాల్లో ఇల్లు నిర్మాణానికి ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాలన్న అధికారి టీడీపీ చిరాల నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్రలో పాల్గొన్న 150 మంది కార్యకర్తలకు సజ్జా వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో ఒక్కొక్క జత 9600 రూపాయలు విలువైన నైక్ షూలను అందజేశారు. బద్వేల్ పాదయాత్ర విడిది కేంద్రంలో ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సజ్జా వెంకటేశ్వరరావు జన్మదిన కేక్ ను కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వేటపాల నూతన తహసీల్దార్గా అశోక్ వర్ధన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనను పుష్పగుచ్చాలతో అభినందించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ అశోక్ వర్ధన్ అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మరన్ని రోజుల్లో ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నించి సఫలీకృతం అవుతానని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. చట్టపరంగా ఏది ఉన్నా దాన్ని మనం మరి అర్జీదారులు తహసీల్దారు సిబ్బంది కలిసి పరిష్కరించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రతి అర్జీదారు కూడా మరి కింద స్టాఫ్ అంటే విఆర్ఓలు పనిభారంలో ఉండి మిమ్మల్ని రోజు తిప్పుకొని చేయొచ్చు. మిమ్మల్ని రోజు తిప్పుకున్నప్పుడు మీరు మనస్తాపం చెందకుండా డైరెక్ట్ తహసీల్దార్ని కలవండి. ఆ విఆర్ఓని పిలిచి కానీ ఆఫీస్ సిబ్బంది పిలిచి కానీ ఈ యొక్క సమస్యని నివృత్తి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి మీ సహకారం ఉంటే మీ సమస్యని ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా సెటిల్ చేయడానికి అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రేషన్ పంపిణీ ఉంది. రేషన్ పంపిణీకి సంబంధించి ఎండి ఆపరేటర్లు అందరూ కూడా మరి ఇంటింటికి వెళ్ళి అందరిని ఒక చోట తీసుకురాకుండా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి కార్డుదారికి సక్రమంగా మరి మన ఎండి ఆపరేటర్లు అందరూ కూడా చీరాల మండల సమాఖ్య ఆధ్వర్యంలో జగనన్న తోడు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుందని ఏపీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 613 మందికి టార్గెట్ గా ఇవ్వడం జరిగింది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ మంజూరు చేయడం జరుగుతుంది అన్నారు. కెనరా బ్యాంకు చీరాలలో వారికి 150 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ 3 విడతలుగా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ 3 విడతలకు గాను 3,100 మందికి మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రిటర్న్ కూడా అన్నారు. కావున 4వ విడత జగనన్న తోడుకి అర్హులైన వారి అందరికీ గ్రామ సంఘ ఆధ్వర్యంలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ద్రాక్షాని, సిసి సుబ్బారావు, వివోఏలు పాల్గొన్నారు.
ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేయాలని దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పేరాల మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతూ విద్వేషాలకు పాల్పడే విధంగా పూనుకుంటుందని ఆరోపించారు. సర్వమత సమ్మేళనంతో ముడిపడి ఉన్న భారతదేశంలో కులాలు మతాల కుంపటిని పెడుతున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ముస్లింలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రషీద్, అక్బర్, జిలాని, బుజ్జి, యాసిన్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్కి అడ్డంగా ఆపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 1వ పట్టణ సీఐ మల్లికార్జునరావు అన్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు నిలుపుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఇప్పటికే 2 నుండి 3 వేల రూపాయల వరకు ఈ చలానాలు విధించి ఉన్నామన్నారు. సాయంత్రం సమయంలో కొంతమంది బైక్స్పై వచ్చి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ట్రాఫిక్కి అడ్డంగా వాహనాలు నిలిపి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొంతమంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని, అటువంటి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. అందరూ కూడా గమనించాలి. 2 వీలర్స్ వాడేవాళ్ళు, 4 వీలర్స్ వాడేవాడు గమనించాలి. వెహికల్స్ తీసుకొచ్చేసి పార్కింగ్ లేని చోట్ల పెట్టేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. అలాగే ఆటో వాళ్ళు పార్కింగ్ ఏరియాలో కాకుండా నాన్ పార్కింగ్ ఏరియాలో ఆపుతున్నారు. జనాలను ఎక్కించుకునేదానికి, దించేదానికి కొన్ని క్రూషియల్ జంక్షన్స్లో, ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఆపుతున్నారు. మీ వలన ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. ఆటో వలన ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. అలాగే బస్సెస్లో ఆర్టీసీ డ్రైవర్లు ఇంపార్టెంట్ జంక్షన్లో తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా ట్రాఫిక్ ఆగిపోయేలాగా బస్సులు పార్క్ చేస్తూ ఉన్నారు. గమనించాలి ఆర్టీసీ డ్రైవర్లు, తర్వాత ఆటో వాళ్ళు మొత్తం కూడా గమనించాలి. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఒక పక్కన మీకు నిర్దేశించిన ప్రదేశంలో బస్సులు కానీ ఆటోలు కానీ ఆపుకోండి. అలాగే ఆటోలు ఎక్కువసేపు పార్క్ చేయకూడదు ఏ ప్రాంతంలో కూడా. ఎక్కడ రావాలి, ఆపుకోవాలి, ఎక్కించుకోవాలి, వెళ్ళిపోవాలి అంతేగాని ఆటోలు ఇంపార్టెంట్ జంక్షన్ ఆపేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించండి. ఎక్కువ ఫైన్ కోర్టు చేయడం జరుగుతుంది మీకు. మీ ఆటో మీద, ప్రతి ఒక్క ఆటో మీద ఇప్పటికీ 2000-3000 చలానా స్పెండింగ్ ఉన్నాయి. మీరే నష్టపోతారు. మరింత కఠినంగా కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ పబ్లిక్ గమనించండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ ఉంటా ఉంది. దీని మీద ఒక్కొక్కరికి 10,000 పడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటే కనుక. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఆటోలు ఓవర్లోడింగ్ వేసుకుంటూ ఉన్నారు బాగా. 10 మెంబర్స్, 12 మెంబర్స్, 15 మెంబర్స్ కూడా వేస్తూ ఉన్నారు రూరల్ ఏరియాకి వెళ్ళిపోయే ఆటోలు. మినిమం రూల్స్ ఫాలో కావాలి. 1+3 అప్పీ ఆటోకి ప్యాసింజర్స్ మాత్రమే ఎక్కించుకోవాలి. మినిమం 5-6 వరకు అలౌ చేయొచ్చు. రీజనబుల్గా గమనించండి. మీరు 15 మెంబర్స్ ఎక్కించుకుంటా ఉన్నారు, ఆటోలు కట్టెలు అవుతూ ఉన్నాయి. దానివల్ల మీరు నష్టపోతారు, అలాగే కేసులు కూడా, క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. గమనించండి, సూచనలు పాటించి ఈ వెహికల్స్ నడపండి. పబ్లిక్ కూడా ఈవినింగ్ టైంలో వెహికల్స్ తీసుకురావడం, 2 వీలర్స్, 4 వీలర్స్ తీసుకురావడం కాలక్షేపానికి రోడ్డు మార్జిన్స్లో పార్క్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా బాగా ఇబ్బంది పడుతుంది. ట్రాఫిక్ చెప్పండి. పేటపాలెం మండలం దేశాయిపేట నాయనిపాలెంలో సుమారు 1/2 ఎకరం సొన పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరు మధు అనే వ్యక్తి విక్రయించేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్థలంలో దళిత వర్గానికి చెందిన వారు పశువుల పాకలు ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. ఎస్సీ మాదిగలైన తమపై దౌర్జన్యంకు పాల్పడి తమ పశువుల పాకలను సైతం కూల్చారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోయారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు గొర్రెపాటి రవికుమార్, భగత్ సింగ్, షేక్ షరీఫ్ తదితర ఇతర నాయకులు మాట్లాడుతూ దళిత వర్గాలపై గుంటూరు మధు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడాన్ని ఖండించారు. వాటర్ లెవెల్స్ అంటే వాటర్ టేప్ ఇంక పెంచుతాననే ఒక అభిప్రాయాన్ని అధికారుల ద్వారా అతను రాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న కుటుంబీకుల్ని ఖాళీ చేసి వాళ్ళని భయపెట్టి లేదా వాళ్లలో కొంతమందిని చీలగొట్టి వాళ్ళకి మద్యం, డబ్బులు ఎరజూపి వాళ్ళు వీళ్ళు కొట్టుకునేటట్టు చేసి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న ఈ గుంటూరు మధుసూదన్ రావుకి, అతని రౌడీమోకి అది ప్రభుత్వ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ మద్దతు పలికితే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలు గుంటూరు మధుసూదన్ రావు కాపాడడం,
అది ముందు పోలీసులు రెవెన్యూ గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయంలో బాధితులు బొర్రాయి కాలనీ నివాసులు ఆర్డీఓ కూడా పూర్తి వివరాలు అందజేయడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది త్రూ ద ఆర్డీఓ. ఈ ఇటువంటి ప్రభుత్వ ఖాళీ భూముల్లో, సొనల్లో, పారంబోకుల్లో, రోడ్డు పారంబోకుల్లో ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరైతే అనాధీనంగా బతుకుతున్నారో, జీవనాధారం కోసం పశువులు కట్టేసుకుంటారు, చెట్లు పెంచుకుంటారు, ఏదన్నా ఆకుకూరలు లేదంటే కూరగాయ పాదులు పెట్టుకుని బతుకు దగ్గర సాగిస్తారు. అలా కాకుండా వేరే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వటం, దాని వెనకాల ఏదో కుట్ర ఉందని అనుమానాలకి ప్రభుత్వ అధికారులు తావిస్తారనేది గుర్తించమని చెప్పి ఈ బహుజన సమాజ్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేదా స్థానిక కోర్టులు కానీ భారత రాజ్యాంగం ప్రకారం నివసించే హక్కు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన విషయాన్ని పరిశీలించాలనే ఈ సామాన్య పరిజ్ఞానాన్ని అధికారులు గుర్తించలేరా అని బహుజన సమాజ్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మరొక్కసారి చెప్పేది ఏంటంటే, పోలీస్, రెవెన్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూముల్లో పేదల కనీస నిరాశ్రయులైన వాళ్ళు కనీసం ఏదో గుడిసేసుకుంటుంటే, నాలుగు మొక్కలు పెంచుకుంటుంటే, ఆ సొనలోంచి కసి నీళ్లు పొచ్చుకొని బొంగపాత ద్వారా లేదంటే భుజాల ద్వారా మోసుకొచ్చుకొని నీళ్లు పెడతా ఉంటే, గుంటూరు మధుసూదన్ రావు లాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వటం అంటే కేవలం ఈ రోజున అతను డబ్బులు ఇవ్వచ్చు, కానీ తర్వాత వాళ్ళు ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు ప్రభుత్వం నిజంగా పై అధికారులు గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు మధుసూదన్ రావు మీకు మద్దతుగా ఉండడం అది అధికారులు గుర్తించాలా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నివాసిత ప్రాంతంలో నివసించే వాళ్ళకి ప్రథమ స్థానం కల్పించి చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో యలమంచిలి గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో 11 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా వేద పండితులు, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల నేతృత్వంలో ఆవిష్కరణ మహోత్సవం చేశారు. వాస్తుహోమం, యంత్రస్థాపన, రత్నస్థాపన, పంచలోహ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు రామకృష్ణ, ఉషారాణి, కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. పంజ్ఞస్వం వషట్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిం విష్ణవేతరం నిర్వపతి విష్ణుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాని స్వాహా ప్రతిష్టాలి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ వాసుదేవాయ ధీమహి ధీమహి తన్నో తన్నో విష్ణుః ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఓం ఓం. చీరాల మండలంలోని జగనన్న లేఅవుట్లను జిల్లా అగ్రికల్చరల్, జేడీ నియోజకవర్గ ప్రత్యేకాధికారి అబ్దుల్ సత్తార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మండల పరిధిలో 6 లేఅవుట్లలో 1014 మందికి గాను 468 మంది లబ్ధిదారులు ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 546 మంది లబ్ధిదారుల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఉంటే వారందరికీ డ్వాక్రా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. చీరాల మండలాన్ని వచ్చేటప్పటికల్లా 6 లేఅవుట్లు ఉన్నాయి. 6 లేఅవుట్లో 727 ఇళ్ళు ఉన్నాయి. అలాగనే ఓన్ సైడ్స్లో ఓన్ సైడ్స్ వచ్చేసి 285 ఉన్నాయి. మొత్తం కూడా కలిపితే 1014 హౌసెస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో లేఅవుట్స్లో 254 కంప్లీట్ అయినాయి. ఓన్ సైడ్స్లో వచ్చేసి 214 మొత్తంగా 468 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను కంప్లీట్ అయ్యి బెనిఫిషరీస్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మిగతా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వివిధ స్టేజీల్లో ఉన్నాయి. బిఎల్ ఆర్ఎల్ ఆర్సీలో వీటన్నిటిని కూడాను లబ్ధిదారులకి
అవగాహన కల్పిస్తున్నాము. వీరిని తొందరగా కట్టించుకుంటే వాళ్ళు హౌస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కొంతమంది లబ్ధిదారులు డబ్బులు లోన్ తీసుకోవడానికి ముందుకు రావట్లా, అదేంటంటే మేము కట్టుకోలేమంటారు, డబ్బులు పెట్టడానికి ముందుకు రావట్లేదు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఉన్నాం లేఅవుట్ వారీగా. జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో చీరాల ఎన్జీఓ భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న మత ఛాందసవాదం పోగొట్టి విజ్ఞానం వైపు నడిపించేందుకు జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సొసైటీ అధ్యక్షుడు నాగవీర భద్రాచార్య, సీనియర్ సిటిజన్ నాయకులు కె శివప్రసాద్, ఘంటసాల చైతన్య వేదిక మహిళా కార్యదర్శి ఆవుల కళ్యాణి, గూడూరు శివరామప్రసాద్, ఎర్రిచల్ల స్వామిదాసు, చినబాబు, అంకాలరెడ్డి, ధనంజయ, ఊటుకూరు పాల్గొన్నారు. కాబట్టి దానికి ముందస్తుగా మన చీరాల్లో దీన్ని ప్రారంభించడమే కాకుండా ఇతర అనేకమైనటువంటి జిల్లాల్లో ప్రాంతాల్లో కూడాను దీన్ని ప్రచార కార్యక్రమం చేయడానికి సాంస్కృతిక రంగం, ఈ సమకాలీన సమాజంలో సాంస్కృతిక రంగం మన కర్తవ్యమైనటువంటి అంశం మీద ఈ కరపత్రాల్ని ఆవిష్కరించాం. దీంతోపాటు ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక తరఫున త్వరలో ఇక్కడ ఒకరోజు ఫుల్ డే పాటల కార్యక్రమం పెడతాం. ఎక్కువగా దేశభక్తి, అభ్యుదయ, చైతన్య గీతాలతో పాటు మరి అనేక సామాజికమైనటువంటి మానవ విలువలు ఇటువంటి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ప్రకారం కార్యక్రమం ఫుల్ డే కార్యక్రమం పెట్టబోతున్నాం. దీనికి అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీనికి భగవద్ వాళ్ళు అదృష్టంగా భావిస్తూ మరి జన విజ్ఞాన వేదిక దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రజల్లో మూఢనమ్మకాల మీద వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో ఏర్పడని ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. అందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా ఘంటసాల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి గారి సమీక్షంతో మరి ఈ ప్రాంతంలో కూడా జన విజ్ఞాన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. అలానే జన విజ్ఞాన వేదిక తరఫున, వారి సాంస్కృతిక విభాగం తరఫున మరి ఘంటసాల గారి కార్యక్రమాలు సెప్టెంబర్ 14-15 తేదీలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. 9-10 తేదీలు నిర్వహించిన ఒక రకమైన తీర్మానం చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి జన విజ్ఞాన కార్యక్రమాలు, మానవతా సేవా సంస్థ కార్యక్రమాలు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ప్రభుత్వ నూతన ఉత్తర్వులను అనుసరించి కొత్త ఇళ్ల నిర్మాణ అనుమతులపై వివరించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి అనుమతులు పొందాలని కోరారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వద్ద లైసెన్స్ పొందిన వారి నుండి ఇంటి ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎంపీడీఓకే నేతాజీ, ఈవో ఆర్డిబి మురళి బాపూజీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో చీరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. వేటపాల నూతన తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్న అశోక్ వర్ధన్. జగనన్న తోడు 4వ విడత దరఖాస్తులు చేసుకోవాలన్న చీరాల ఏపీఎం. ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్టు చేయాలన్న దళిత బహుజన పార్టీ డిమాండ్. చీరాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన సీఐ మల్లికార్జునరావు. దళితుల భూమిని ఆక్రమించుకున్న గుంటూరు మధుపై చర్యలు తీసుకోవాలన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు. చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ అండ్ కళాశాల ఆవరణలో హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న చీరాల నియోజకవర్గ ప్రత్యేక అధికారి సత్తార్. చీరాల ఎన్జీఓ భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల కరపత్ర ఆవిష్కరణ. చీరాల వేటపాలెం మండలాల్లో ఇల్లు నిర్మాణానికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాలన్న అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.